49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ ఒకసారి చూద్దాం भारी वर्षाल नेपथ्य गोदावरी की मल्ली वरदल वे अवकाश मंत्रु प्रजाप्रतिनिधु अप्रमत्तंगा उंडाली मुंपु प्रांत प्रजलनु तरलिंचालन्न सीएम केसीआर करीमनगर जिल्ला लोयर मानेरुकु पोटित्तिन वरद डैम 16 गेट्लु एत्ति दिग्वकु नीति विडुदल परिवाहक प्रांत प्रजलनु अलर्ट चेसिन अधिकारुलु भारी वर्षालतो वणुकुतुन्न निर्मल जिल्ला वेंकटाद्रिपेटलोनि खजाना चेरुवुकु पोटित्तिन वरद नीट मुनिगिन ओंकारेश्वर आलयं सीएम केसीआर पालनकु आकर्षितुलवुतुन्न इतर पार्टील केडर टीआरएस लो चेरिन पेद्दपल्ली विकाराबाद जिल्ला विपक्ष कार्यकर्तलु गुलाबी कंडवा कप्पि पार्टीलोकि आह्वानिंचिन एम्मेल्येलु రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మరో 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల వచ్చిన వరదల కంటే ఎక్కువ ప్రమాదం సంభవించవచ్చునని అధికారులను హెచ్చరించారు ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్ష సమయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదని తేల్చి చెప్పారు ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సిఎస్ సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలకు గోదావరి నది ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ముప్పు ఉందన్నారు ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు ముఖ్యంగా వైద్య శాఖ పంచాయతీ రాజ్ విద్యుత్ ఆర్ఎండ్బి మున్సిపల్ మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ పాత్ర ఎంతో ఉందని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని కాగజ్ ఘాట్ జపాల్ గ్రామాల మధ్య అటవీ భూమిలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ స్థానిక ప్రజాప్రతినిధులు అటవీ శాఖ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు హరితహారం కార్యక్రమాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాం, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆస్పైర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పీవీటీ లిమిటెడ్ సేవలను మంత్రి ప్రారంభించారు. వరల్డ్ టాప్ 5 టెక్ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా మారిందన్నారు. నీతి ఆయోగ్ ఆవిష్కరణల ర్యాంకింగ్లో తెలంగాణ 2వ స్థానంలో నిలవడం గొప్ప విషయమని తెలిపారు. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఈరోజు హైదరాబాద్ నగరంలో 300 సీట్స్తోని యాస్పర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ హైదరాబాద్లో మనం ప్రారంభించుకున్నాం. వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పటికే హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉండే టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ కేంద్రాలను హైదరాబాద్లో నెలకొల్పుతూ ఉన్నారు. హైదరాబాద్ అనేది ఇవాళ సాఫ్ట్వేర్కు ఒక హబ్గా, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మ్యాప్లో హైదరాబాద్ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం సంపాదించుకున్నాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఐటీ మంత్రి కేటీఆర్ గారు, మరి ముఖ్యంగా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, ఐటీ ఫ్రెండ్లీ అండ్ గుడ్ లా అండ్ ఆర్డర్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, వీటన్నిటి వల్ల కూడా మరి హైదరాబాదు ఎంతగానో పెద్దగా అట్రాక్ట్ కావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ హైదరాబాద్లో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ, పిల్లలు బాగా. మంత్రి కేటీఆర్ ఎడమకాలి చీలిమండకు గాయమైంది. దీంతో డాక్టర్లు ఆయనకు 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. విశ్రాంతి సమయంలో చూసేందుకు ఏమైనా మంచి ఓటీటీ షోలున్నాయా అని నెటిజన్లను ఆయన అడిగారు. అటు కేటీఆర్ కాలికి గాయమవడంపై నెటిజన్లు బాధను వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లతో హోరెత్తించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురికి ఆయన గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన 50 మంది బీజేపీ నేతలు ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన దేశంలోనే పేదలకు అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. టీఆర్ఎస్ పార్టీ పాలనే చూసి బీజేపీ నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చందర్ స్పష్టం చేశారు. అంతా కూడా గతంలో బీజేపీలో చురుకైనటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా చేసినటువంటి వాళ్ళు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందు పోతున్నటువంటి ఒక సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసించి తక్కలపల్లి కానీ బసంతనగర్ కానీ పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలలో అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం మేము సైతం ముందు ఉంటాం. ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను పెడతా ఉన్నారు. వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి వారు ముందుకు రావడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ కానీ బీజేపీలు కానీ అవి అధిక ఆహం కోసం అధికారం కోసమే ఏర్పడ్డటువంటి పార్టీలు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్టీ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇందులో భాగంగా కూకట్పల్లిలో 10,000 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్తో కూడిన కిట్లను పంపిణీ చేశారు. రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్యలు లేని హైదరాబాదును ఏర్పాటు చేసిన ఘనత మంత్రి కేటీఆర్కి దక్కుతుందన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ను భారీ వర్షం ముంచెత్తింది. జోరు వాన లోతట్టు ప్రాంతాలను జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరదనీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుండిగల్, బోభా ఖాన్ చెరువు భారీ వర్షానికి నిండి అలుగుపారుతోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వివేకానంద పర్యటించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదన్నారు ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి. వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పాఠశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం దళిత బంధులో భాగంగా లబ్ధిదారులకు 24 యూనిట్లను పంపిణీ చేశారు. దళితులను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టారన్నారు. వరద ముంపు బాధితులకు అండగా నిలిచారు ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుమారు 500 మంది వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు. ముంపు బాధితులకు మేమున్నామంటూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న సేవా సంస్థలను ఎమ్మెల్యే అభినందించారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మెదక్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి జరిగిన నష్టాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి ఆమె పరిశీలించారు. పలు కాలనీలలో నీట మురిగిన ఇండ్లను పరిశీలించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. వరద నీటిని వెంటనే బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దాదాపు మెదక్లో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో పాతూరు ప్రాంతంలో, మెదక్ పట్టణ ప్రాంతంలో 26 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా అధికారులు వెల్లడించడం జరిగింది. దాంతో కొంచెము ఏదైతే ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ ఉంటాయో ఈ 2 కెనాలు కూడా పొంగి పొరిలినాయి, ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. ఎక్కడైతే ఫ్రిడ్జెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి రూరల్ ఏరియాలోనైతే కప్రాయపల్లి బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా మొన్న దూప్ సింగ్ తాండా బ్రిడ్జ్ కానీ, మరి అటు వాళ్ళు ఇటు కానీ ఇటు వాళ్ళ అటు కానీ వచ్చే పరిస్థితి లేదు, ఓవర్ఫ్లో అవుతూ ఉన్నది. మరి ఏడుపాయల టెంపుల్ కూడా మరి నీళ్లతో మునిగిపోయింది. ఉత్సవ విగ్రహానికి పూజలు జరుగుతూ ఉన్నాయి, బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నాగసన్పల్లి దగ్గర చెరువు కూడా పొంగబడడం జరిగింది. వీటన్నిటిని కూడా అధికారులు మేము సమీక్షించి మరి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిర్మల్ జిల్లాలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి వెంకటాద్రిపేటలోని ఓంకారేశ్వర ఆలయం వరద నీటిలో మునిగింది. వరద నీటితో బంగల్పేటి వినాయక సాగర్ నిండి తూముల ద్వారా నీటిని వదిలారు. దీంతో ఖజానా చెరువు నిండి ఆలయం, పోచమ్మ చెరువు వద్ద వరద నీటిలో నిండిపోయిందన్నారు స్థానికులు. వరద నీరు రావడంతో కాలనీవాసులను అప్రమత్తం చేశారు అధికారులు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు గేట్లు ఎత్తడానికి సిద్ధం చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 882 అడుగులు దాటింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 81,853 క్యూసెక్లు, అవుట్ఫ్లో 57,750 క్యూసెక్లుగా ఉంది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం జలాశయానికి 57,751 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 184 టీఎంసీలు దాటింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 538 అడుగులకు చేరింది. అటు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో రెండు గేట్లను ఎత్తి వరద నీటిని దిగ్గుకు వదులుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రత్యేక పూజలు చేసి గేట్లను ఎత్తారు. నిజాంసాగర్కు ప్రస్తుతం 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా, 12,000 క్యూసెక్ల నీటిని దిగ్గుకు వదులుతున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 38,953 క్యూసెక్లు కాగా, అవుట్ఫ్లో 3,120 క్యూసెక్లుగా నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 28,500 టీఎంసీలుగా ఉంది. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రెండు గేట్లు ఎత్తి దిగువన నీటిని విడుదల చేస్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నల్లగొండ జిల్లా మూసి ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. భారీగా వరద నీరు చేరుతుండటంతో నిండుకుండలా మారింది. మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 641 అడుగులకు నీటి మట్టం చేరుకున్నది. మొత్తం 7,612 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా, 6 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగ్గుకు వదులుతున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. మేడ్చల్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగుపారుతున్నది. రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో చెరువు నిండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అలుగు వద్ద స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని అందాలను ఆస్వాదిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చేవెళ్ల, శంకర్పల్లి, మోయినాబాద్ ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతుండటంతో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోహెడ మండలం బస్వాపురం వాగు పొంగింది. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అటువైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి చెరువులు, వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. కిన్నెరసాని, జల్లేరు, కోడిల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై భారీ వరద నీరు చేరుకోవడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి పాలేరు వాగు పొంగి పొర్లుతున్నది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు పాలేరు వాగులో చిక్కుకున్న 23 మంది వ్యవసాయ కూలీలను రెస్క్యూ టీం రక్షించారు. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరదలు చిక్కుకుపోయారు. దీంతో అధికారులు వెంటనే భద్రాచలం రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చారు. కూలీలను సురక్షితంగా వరదల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. కూలీలు మహబూబాబాద్ జిల్లా చౌళ్ల తండాకు చెందిన వారిగా గుర్తించారు.